రవ్వ ఉప్మా చేసుకుందాము. దానికి ఫస్ట్ పొయ్యిలో వెలిగించుకొని బాండి కాస్త వేడి చేసుకుందాం. దానికి తాలింపు వేస్తాను. తాలింపుకి మినప్పప్పు, పచ్చిమిరపప్పు, ఆవాలు, ఉల్లిపాయ, కొంచెం అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయ, ఒక టమాటా, ఇది కొంచెమే తీసుకున్నాను నేను, గోధుమ రవ్వ. ఇప్పుడు ఇక్కడ వేడైనాక, ఇప్పుడు వేడైంది కాస్త నూనె తీసుకుందాము. నూనె కాగిందా, వేడి చేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మినప్పప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం శనగగుండు, వీటిని కాస్త వేయించుకుందాం లైట్గా, ఎందుకంటే మనకు ఉల్లిపాయలు వేగేటప్పటికి ఇవి మిగిలిన ఏమిటాయి. కరివేపాకు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు, ఇవి ఇలా వేగేటప్పుడు మనకి టమాటా కట్ చేసేసుకుందాము చిన్న ముక్కలుగా. ఒక టమాటా తీసుకున్నాను. ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉప్పు వేయటం వల్ల. తర్వాత నేను మొత్తానికి కలిపి ఒకేసారి వేసేస్తున్నాను, తర్వాత ఉప్మా కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. కొంచెం కలర్ వచ్చిందాక వేయించుకుందాం, ఒక 5 నిమిషాలు, 2-3 నిమిషాలు వేస్తాయి. ఇప్పుడు దీంట్లో టమాటా వేసేసుకుందాము. టమాటా వేసుకొని కాస్త ఉడికించుకుందాము, టమాటా కొంచెం సాఫ్ట్ అయిందాక. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉడికినాయి కదా, దీంట్లో వాటర్ పోసేసుకుందాము. నేను సుమారు 1/2 గ్లాస్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ పోస్తున్నాను, ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకాలి కాబట్టి మనకి సరిపోతుంది 1/2 గ్లాస్. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడే ఉప్పు బాగుంటుంది వేస్తే, మళ్ళీ తర్వాత ఉప్పు రవ్వ వేసినాక ఉప్పు వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు మరిగినాయి కదా, దాంట్లో రవ్వ వేసుకుందాము. రవ్వ, గోధుమ రవ్వ, కొంచెం లావుది ఇది రవ్వ, చూసారు కదా లావుగా ఉంది. ఇది వేసేసుకొని టైం పట్టింది ఇది ఉడకటానికి. ఇప్పుడు ఇది వేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇంకా కావాలి మనం కొంచెం దగ్గరికి రావాలి, పొడి పొడిగా రావాలంటే ఇంకాసేపు ఉంచుకోవచ్చు. నేనైతే ఇలాగే తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా పొడి పొడిగా అంటే మరీ మనకు అన్నంలాగా అనిపిస్తుంది. ఇది రెడీ అయింది, దీన్ని సర్వ్ చేసుకుందాము.
ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఏమన్నా పంపించుకోవాలి, ఇది నచ్చింది అనిపిస్తే కనుక వాళ్ళకి ఫేస్బుక్ వాట్సాప్ నుంచి షేర్ చేసేసుకోండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్టయితే ఎమ్మటే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వస్తుంది.